లంకపల్లితో తో తారకరత్నకు అనుబంధం ఏటా శివరాత్రికి అక్కడ పూజలు. సినీ అభిమానులు తారకరత్నను మర్చిపోలేకపోతున్నారు. 23 రోజులు మృత్యువుతో పోరాడి తారకరత్న కనుమూయడంతో నందమూరి కుటుంబంతో పాటు యావత్ సినీ లోకం ఆయన అభిమానులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ముఖ్యంగా ఆయనతో అనుబంధం ఉన్నవారు కన్నీటి పర్యంతం అవుతున్నారు. తారకరత్న ఇక లేరన్న వార్త ఖమ్మం జిల్లా వాసుల్ని కలిచివేసింది. ముఖ్యంగా ఆయన ఎక్కువ సందర్శించే లంకపల్లి వాసులలో విషాదం నింపింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామంలో సినీ హీరో తారకరత్నకి నున్న రామకృష్ణ అనే స్నేహితుడున్నాడు. ఆ స్నేహంతో ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు వచ్చి అడవిలో కొలువై ఉన్న నీలాద్రీశ్వరుని దర్శించుకుని స్నేహితుడు రామకృష్ణతో 2-3 రోజులు గడిపి తారకరత్న 2020 సంవత్సరం నుంచి ప్రతి ఏటా నీలాద్రీశ్వరుని దర్శించుకోవడం తారకరత్నకు పరిపాటిగా మారింది. ఆ పరమశివుని దర్శించుకుని వెళ్ళే క్రమంలో లంకపల్లి వాసులతో తారకు మంచి అనుబంధం ఏర్పడింది. శివరాత్రి వచ్చిందంటే చాలు, లంకపల్లికి తారక్ వస్తాడన్ను నున్న రామకృష్ణ ఇంటి వద్ద తారకను చూడడానికి ఫోటోలు దిగడానికి క్యూ కట్టేవాళ్ళమని మిత్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. తారకరత్న ప్రతి ఒక్కరిని బంధుత్వం కలుపుకొని తమ్ముడు బాబాయ్ అని ఆప్యాయత పలకరించేవారని చెబుతున్నారు. తారకరత్న గుండెపోటుకు గురైన తర్వాత నున్న రామకృష్ణ ఆధ్వర్యంలో నీలేంద్రేశ్వరుని ఆలయంలో మృత్యువు జయించాలని ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు. ఈ సంవత్సరం మృత్యువును జయించి శివరాత్రి నాడు వస్తారని అనుకుంటే ఇలా మృత్యువాత పడడంతో లంకపల్లి వాసులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తారకరత్న తాము మర్చిపోలేకపోతున్నామని, శివరాత్రి నాడే శివైక్యం పొందడంతో ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుందని లంకపల్లి వాసులు అంటున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తారకరత్న అకాల మరణం అందరినీ బాధించింది. సినీ రంగంలో ప్రతి ఒక్కరితో సత్సంబంధాలు కొనసాగించారు. ఈరోజు 3:00 మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు జరగనున్నాయి. ఏది ఏమైనా ఆయన ఆత్మ శాంతించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుందాం.